ప్రస్తుతం ఏపీలో 2024 లో సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? 2024 లో సీఎం అంటే మాత్రం ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచువేషన్ ని బట్టి మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా అవుతారు. కారణాలు ఏంటి అన్న? కారణాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి ఏదైతే జనసేన పార్టీ ఉందో ఇది ప్రజలకు సంబంధించి నేను ఒక పొలిటీషియన్ నే కాదు నేను ఒక నాయకుణ్ణి అని చాట్ చెప్తుంది. నాయకుడి లక్షణం ఏంటి? ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం క్లియర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు పవనిజం గురించి మనకందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా పవనిజం అనేది ఉంది. మనకు ఇండియాలోనే కాదు, మన తెలుగోడు ఎక్కడున్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఒకప్పుడు మందు షాపులో ఏదైతే తీయలేదని కారణంతో మినిస్టర్ రోజా గారు నారా చంద్రబాబుని తీసేసి సారా చంద్రబాబుని పెట్టుకోండి అని అన్నారు. ఒక విషయం నేను ఇక్కడ చెప్తా, ఇప్పుడు యాజ్ ఏ కెమెరామ్యాన్గా మీరు, యాజ్ ఏ రైటర్గా నేను, యాజ్ ఏ పర్సన్గా నేను, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు, ఇప్పుడు మీకు మందు తాగే అలవాటు ఉంది, నాకు మందు తాగే అలవాటు ఉంది. ఇప్పుడు మందు షాపులు తీసేస్తే వచ్చే గవర్నమెంట్ ప్రాఫిట్ అంతా మీకు గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? మందు షాపుల నుంచి, సిగరెట్ డబ్బాల నుంచే కదా. అవే తీసేస్తే గవర్నమెంట్ ఎక్కడి నుంచి రన్ అవుద్ది భయ్య? వినేవాడికైనా ఉండాలి, అనేవాడికైనా ఉండాలి. నేను మందు షాపులు తీసేస్తాను, దేశమంతా మందు ఉండదు అంటే ఎవడు రైడే కాదు కదా, ఎవడు మందు దాక్కుంటూ ఉండడు కదా. ఇదేం రాముడి కాలం కాదు. అంటే అప్పుల్లో నారా చంద్రబాబు అని తీయేది సారా చంద్రబాబు అని పెట్టుకోమన్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడే అంత ఓకే అనుభవం కానీ అంత పెద్ద మనిషిని కాదు నేను కాదు. బట్ నాకున్న అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను, యాజ్ ఏ ఆల్కహాల్ అలవాటు ఉన్న పర్సన్గా నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కడికి మందు అలవాటు ఉంది. చిన్నపిల్లలు తప్పించి మిగతా ప్రతి వాడికి, రేపు చచ్చేవాడికి కూడా మందు అలవాటు ఉంది. మందు షాపులు తీసేస్తాను, మందు బెల్ట్ షాపులు ఉండవు అని చెప్పేసి అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమే అందులో నుంచి. ప్రపంచం, ఈ ప్రపంచం కలియుగం అంతమయ్యేంత వరకు కూడా బెల్ట్ షాపులు ఎవడు తీసేస్తానన్నా అది ఉట్టి మాటలుగానే ఉంటుంది తప్ప షాప్ అయితే తీసేయరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకాలు ఇవన్నీ సరిగ్గా లేవని జనాలు అంటున్నారు, ఏమంటారు? నాది ఆంధ్ర కాదు, నాది తెలంగాణ. యాజ్ ఏ పొలిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో కొద్దో గొప్ప ఉంది, దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే నెక్స్ట్ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు. ఓకేరా.